శక్తితో నింపుమయ్యాడని పరిశుద్ధాత్మోడా మీ శక్తితో నింపుమయ్యా. వందనాలు 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 హల్లెలూయా 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 ఈ సమయం కొడుకున్నాను మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువానికి స్తోత్రాలు. ఈ కృప నీ కాపుదలని భద్రతని క్షేమము మాతో ఉంచినందుకు కొందనాలు ప్రభువా. ఈ మా మధ్యలో ఉన్నందుకు కొందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, అద్భుతకరుడా స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహిమ స్వరూపుడానికి స్తోత్రాలు. ఈ బలమైనటువంటి సన్నిధి కొడుకున్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతమైన దేవా స్తోత్రాలు. ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి దేవా, ఈ సన్నిధి తోడుగా ఉంచండి దేవా, అగ్నిఅభిషేకాన్ని కొమ్మరించండి, సాతాను శక్తులు కాల్చివేయండి, అంధకార చీకటిని కాల్చివేయండి, అపవిత్రాత్మ శక్తులు కాల్చివేయండి, అల్లరి శక్తిని కాల్చివేయండి, నీచమైన నికృష్టమైన ఆత్మను కాల్చివేయండి, అపవాదిని గద్దించండి యేసు నామములో. ఇప్పుడే అపవాది చర్యలు గద్దించబడును గాక, సాతాను శక్తులు గద్దించబడును గాక, విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక, నెమ్మది లేకుండా చేసే ఆత్మలు గద్దించబడును గాక, సమాధానానికి విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక, సత్యానికి విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక, నీతికి విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక, న్యాయమునకు విరోధమైన ఆత్మలు గద్దించబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకము మా మధ్యలో కుమ్మరించబడును గాక. దేవా, ఈ దినం కొన్ని సన్నిధి మాతో ఉంచమని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే నడిపించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని నడిపించండి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ దినం నీవు మాట్లాడండి ప్రభువా. హోలీ స్పిరిట్ గాడ్, నీ స్వరానికి అప్పగిస్తున్నా, నీ సన్నిధికి అప్పగిస్తున్నా, నీ పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నా ప్రభువా. నీవే ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థిస్తూ నీ కాపుదల నీ భద్రత నీ క్షేమాన్ని ఆహ్వానిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలో ఓకే, అందరూ కూడా కూర్చున్నా. ఇదేనో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన సన్నిధిని, ఆయన కాపుదల, ఆయన భద్రతను మనకు తోడుగా ఉంచి నడిపించినట్లుగా దేవుడు ఆయన కృపను మన ఇళ్ళ చూపుతున్నాడు. ప్రతి వారం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుడు ఆయన సన్నిధి మనం నడిపిస్తూ ఆయన వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాడు. ఇదను కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానాలు పలుకుతున్నాను. అలాగనే ఇదను కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి వృద్ధిపడక వందనాలు. మరి లాస్ట్ చివరి మాటలు మనం అనేకమైన చెప్పుకున్నాం లాస్ట్ వార్ లాస్ట్ వీక్లో. మరి మత్తయి సువార్త 16:18 నుండి సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సంఘము క్రీస్తు శరీరమని, సంఘం అంటే దేవుని చేత పిలువబడి యేసుక్రీస్తు ద్వారా పిలువబడినటువంటి వారని మనం గమనిస్తూ ఉన్నాము. నా సంఘాన్ని నేను కడతానని మత్తయి సువార్త 16:18 యేసుప్రభువారు చెబుతూ ఉన్నారు. సంఘం అంటే పిలువబడినటువంటి వారు. యేసుక్రీస్తు వారు శిష్యులు పిలుచుకున్నారు,
శిష్యులు పిలుచుకొని మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నాడు. చేపలు పట్టే వారిని మనుషులు పట్టేవారుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు. సో అలాగ పిలువబడినటువంటి వారు, చీకటిలో నుండి పిలువబడినటువంటి వారు, అనేకమైనటువంటి దుష్ట శక్తుల నుండి పిలువబడిన వారు, సాతాను శక్తుల నుండి పిలువబడినటువంటి వారు. మరి మత్తయిని పిలిచాడు. మత్తయి మరి సుంకం వసూలు చేసేటువంటి వాడు, ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మత్తయిని పిలుచుకొని ఆయన వెంబడించే వ్యక్తిగా చేశాడు. అలాగనే జక్కయ్యని పిలుచుకున్నాడు. నేను నేడు ఇంట్లో ఉండాలి రా అని చెప్పి పిలుచుకొని ఆయన యొక్క మోసపు బ్రతుకునంత కూడా, అక్రమమైన అన్యాయ బ్రతుకునంత మార్చి దేవుని యొక్క మార్గంలో నిలబెట్టాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 25 వచ్చిన వారు మనం చదువుకుంటే అక్కడ ఒక వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని యొక్క రాజ్యములోనికి, అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యములో నుండి దేవుని కుమారుని యొక్క రాజ్యములోనికి మనల్ని పిలుచుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన పిలుపు చాలా ప్రత్యేకమైనటువంటిదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు అనేకుల్ని అలాగే పిలిచాడు. ఒక యవనస్తుడిని సమస్తాన్ని అమ్మివేసి పేదలకు పంచి నన్ను వెంబడించన్నాడు. కానీ వాడు ధనవంతుడు, బహు ధనవంతుడు కాబట్టి తన ధనాన్ని విడిచిపెట్టుకోవటం వానికి ఇష్టం లేక యేసు ప్రభువుని వెంబడించకుండా వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడని దేవుని వారికి సెలవిస్తూ ఉంది. ఇంకొక వ్యక్తిని పిలిచాడు. నీవు నన్ను వెంబడించంటే నేను మృతులను పాతి పెట్టుకొని వస్తానని చెప్పాడు. మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు, నీవైతే నన్ను వెంబడించు అని చెప్పాడు యేసు ప్రభువు. ఇలా ఎంతో మందిని పిలిచిన వారు యేసు ప్రభువుని వెంబడించారు. కొంతమంది అయితే వెంబడించలేదు, కొంతమంది దూరం అయిపోయారు. యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే అనుసరిస్తారో, యేసు ప్రభు మాట ఎవరైతే వింటారో, వారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన మాట వినేవారు ధన్యులు. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు. సో బండ మీద ఇల్లు కట్టుకోవాలి. బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు యేసు ప్రభు మాటలు వినవారు. యేసు ప్రభు మాట విని యేసు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించటం అనేది చాలా శ్రేష్టమైంది, చాలా అద్భుతమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది, దీవెనకరమైనటువంటిది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో నుండి మనతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 12:1-3 రోమాపత్రిక 12వ అధ్యాయం 1 దగ్గర కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. మీ యొక్క శరీరాలను ప్రభువుకు సమర్పించుకోండి, మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. ఇట్లాంటి సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది, మీరు చేయవలసినటువంటిదని దేవుని వాక్యంలో అపొస్తలు పౌలు గారు చెబుతా ఉన్నారు. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లోక మర్యాదను అనుసరింపక అనుంది. లోక మర్యాద ప్రకారం నడుచుకోకుండా ఉత్తమమైనటువంటి దానిని, దేవునికి అనుకూలమైనటువంటి దానిని, దేవుని చిత్తాన్ని చేసేటువంటి వారిగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉండాలని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనస్సు మారి నూతన పరుచుకోవాలంట, నూతనమవుట వలన రూపాంతరం పొందండి అనంది. హల్లెలూయా. తను తాను హెచ్చించుకున్న తగిన కంటే, తను తాను హెచ్చించుకున్న తగిన దానికంటే ఎక్కువగా హెంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున తాను స్వస్థ బుద్ధి గలవాడవుటికై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెబుతూ ఉన్నాను. ఒక్కొక్కరు తమకున్నటువంటి దానికంటే ఎక్కువగా హెచ్చించుకోకూడదంట. దేవుని వాత్సల్యతను బట్టి అని బైబిల్ గ్రంథము
సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాడు కూడా మరి దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మనం మనము దేవునికి సమర్పించుకోవాలి. ఐదవ వచనం చెబుతా ఉంది, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవాలై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించదుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. దేవుడు ప్రతి ఒక్కరికి సంఘంలో పనిస్తూ ఉన్నాడు. ఎవరి పని వాడు చేయాలి, పని చేయని వాడు సంఘములో సభ్యుడిగా ఉండలేడు. ఎందుకంటే శరీరము దేవుని సంఘం అంటే, దేవుని సంఘం అంటే శరీరం. శరీరములో ఎన్నో అవయవ భాగాలు ఉంటాయి. ప్రతి అవయవము ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పనిని కలిగిందని దేవుని వాక్యంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఒక వాక్యాన్ని చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథముల నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కొన్ని వచనాల్ని ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాటను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ కొన్ని వచనాల్ని మనం చదువుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 12. ఎలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదు, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదు, అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరము ఏకముగా ఉన్నా కానీ అనేకమైనటువంటి అవయవాలు మన శరీరములో ఉండవు. అలాగనే శరీరం యొక్క అవయవాలన్నీ కూడా అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవి, అనేకమైనటువంటి అవయవాలు ఒక్క శరీరంగా ఉండవు, అలాగే క్రీస్తు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏలనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తీసం పొంది తిని మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమై తిని. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక, శరీరం ఒకే అవయవముగా ఉండక అనేకమైనటువంటి అవయవాలుగా ఉందని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉన్నారా. ఒకే అవయవము కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, పని చేయాలి. సంఘములో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. నీ పని గుర్తించాలి. నువ్వు పని చేయకపోతే శరీరముల అవయవాన్ని కాదు, శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని యేసు క్రీస్తు వారు శరీరం యొక్క అవయవాల్ని అన్నిటిని కూడా శరీరములో అంటుకట్టి శరీరం ద్వారా ఆయన పని జరిగిస్తూ ఉన్నట్లుగా, అంటే సంఘం ద్వారా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అనేకమైన అవయములుగా ఉన్నప్పటికీ 15వ వచనం చెబుతా ఉంది, నేను చెయ్యి కాను గనుక శరీరముల దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోదు. నేను చెయ్యి కాలుతో చెప్పినప్పుడు, కాలు చెయ్యితో చెప్పినప్పుడు మరి దాని పని అది చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను చెయ్యి కాను గనక శరీరంలో దాని కాదని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోదు. పాదం పని పాదానుకుంటే, చేతి పని చేతికుంటుంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో పాదం పని పాదం చేయాలి, చెయ్యి పని చేయి చేయాలి. నేను చెయ్యిని కాదని చెప్పి, లేకపోతే నేను కాలుని కాదని చెప్పి ఒకదానికొకటి పోటీ పడి పనులు చేసుకోకుండా పక్కన ఉంటే అదేమాత్రం కూడా ఆశీర్వాదం కాదు శరీరానికి. సో 16వ వచనం చెబుతాను, మరియు నేను కన్ను కాదు కనుక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోదు.
నేను శరీరంలో దాన్ని కానని ఈ యొక్క చెవి చెబితే శరీరములోంది కాకపోదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రతి దాని పని దేని పని దానికి ఉంది. 17 వచనంలో శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అంత వినటం అయితే మనం వాసన చూడలేము, అంత వాసన చూడటం అయితే వినలేము. అలాగనే కన్ను చూసేదిగా ఉంటుంది, చెవి వినేదిగా ఉంటుంది, ముక్కు వాసన పీల్చుకునేదిగా ఉంటుంది, చెయ్యి కాళ్ళు దేని పని దాన్ని చేసేదిగా ఉంటుంది. సో ప్రతి అవయవము దాని పని దాని కలిగి ఉందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘంలో పని కలిగినటువంటి వారిగా ఉన్నారు. సంఘం అంటే క్రీస్తు శరీరం. పని చేయకపోతే, నీ పని నువ్వు గుర్తించకపోతే, నువ్వు శరీరంలో దానివి కాదు, సంఘములో దానివి కాదు, యేసు ప్రభు యొక్క శరీరములో అవయవంగా ఉండలేవు. సో కాబట్టి సంఘం అనేటువంటిది ఎప్పుడు పనిచేసేటువంటిదిగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 18 వచనం, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. దేవుడు అవయవాలన్నిటిని కూడా ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడంట. నువ్వు సంఘంలో ఉన్నావంటే సంఘంలో పని చేయాలి, సంఘం పనులు చేయాలి. నా ఇంటి పనులు చేసుకుంటా, నా సొంత పనులు చేసుకుంటా అంటే సంఘంలో వద్దిక, సంఘంలో ఉండాల్సిన అవసరం లేదు. సంఘంలో ఉండాలంటే సంఘం పని చేయాలి, చర్చి పనులు చేసుకోవాలి, అలాగనే పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆరాధన చేయాలి. ఇవన్నీ కూడా సంఘం యొక్క పనులు. నాకు ఆశీర్వాదం కావాలి, దీవులు కావాలి, నాకు చర్చితో సంబంధం లేదు, చర్చి పనులతో సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని అనుకున్నారనుకోండి, మీరు శరీరములో క్రీస్తు సంఘములో అవయవాలుగా ఉండలేరు. క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉండాలంటే చర్చి యొక్క పనిని, దేవుని రాజ్యం యొక్క పనిని, సంఘం యొక్క పనిని, సువార్త పనిని చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 18 వచనంలో, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. అవయవము అన్ని ఒక అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒకటి. అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్న శరీరం మాత్రం ఒకటే అని ఉంది. 21 వచనంలో, కనుక కన్ను చేతితో నీవు నా కక్కర్ లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నా కక్కర్ లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనపడును అవి మరి అవశ్యములే. బలహీనమైనటువంటివి కూడా అవసరమే. సో కాబట్టి సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, శరీరములో ఉన్న ప్రతి ఒక్కదానికి శరీరం ఆజ్ఞాపిస్తూ ఉంటుంది, మైండ్ మెదడ ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం అంటే తల, దేవుని వాక్యం అదే చెబుతా ఉంది, యేసు క్రీస్తు వారు శిరసే ఉన్నాడు, శిరసుని హత్తుకొనని వాడు మరి శరీరంలో ఉండలేదు. ప్రతి శరీరము శిరస్సును హత్తుకోవాలి, శరీరంలో అవయవాలన్నీ కూడా శిరస్సును హత్తుకోవాలి. సో కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 23 వచ్చిన చదువుకుందాం, శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంచుదుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచూ ఉన్నాము. సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరం కానటువంటి అవయవాలకి దేవుడు ఎక్కువ సౌందర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. 24 వచనం, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించుకునిలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. సో ప్రతి అవయవము ఒక్కొక్క పనిని కలిగి ఉందని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారా. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరం కూడా మన పనిని గుర్తించాలి. మన అవయవం పని చేయకపోతే అది పనికిరాంది అయిపోయింది, చచ్చుబడిపోయింది. ప్రతి అవయవానికి రక్తం అవసరం, రక్త ప్రసరణ అవసరం. సో రక్త ప్రసరణ కలగాలంటే ఆ అవయవము పని కలిగి ఉండాలి. పనిచేయని ప్రతి అవయవము చచ్చుబడిపోయినట్లుగా శరీరంలో పనిచేయని, సంఘములో పనిచేయని విశ్వాసి కూడా చచ్చుబడిపోయిన విశ్వాసి.
పక్షవాతం వస్తుంది అన్నమాట. ఏ యొక్క నరాలకైతే, ఏ పార్ట్లకైతే రక్త ప్రసరణ కలగదో దాని పక్షవాతం వస్తుంది, చచ్చుబడిపోయిద్ది, పని చేత కాదు, ఇక పని చేయలేరు, కోల్బడిపోతారు, మంచాన పడతారు. అట్లానే సంఘంలో ఎవరైతే శరీరంలో ఉండి పని చేయరు, దేవుని రాజ్యంలో పని చేయరు, దేవుని రాజ్య పనిని పని భారాన్ని తమ భుజాల మీదకి వేసుకారు, వాళ్ళు కూడా చచ్చు పడిపోయిన వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, రోగం వచ్చిన వాళ్ళు, బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. అది నీకు దీవెన కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘములో, యేసు క్రీస్తు సంఘములో పనితనాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 26వ వచనం కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా సంతోషించును. ఒక అవయవము శ్రమ పడుతున్నప్పుడు అవయవాలన్నీ కలిసి కూడా శ్రమ పడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శ్రమ పడుతున్నప్పుడు, సంఘంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా పని చేయకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ అవయవానికి, ఆ శరీరానికి నిష్ప్రయోజనంగా ఉంటా ఉన్నారు. అందుకే అవయవాలన్నీ కూడా దానితో కూడా శ్రమ పడును అని అంది బైబిల్. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎట్లాగైతే శ్రమ పడతాయో, సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రీస్తు శరీరములు ఉన్నవారు, క్రీస్తు సంఘములు ఉన్నవారు, క్రీస్తు సంఘం అంటే అన్ని సంఘాలు కలిపి యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి సంఘము, అది సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, కథోలిక్ కావచ్చు, మెన్నోనైట్స్ కావచ్చు, పెంటికోస్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంఘాలు భూమి మీద ఉండి, సంఘాలన్నీ కూడా కలిసి అవయవాలుగా ఒకే శరీరంగా పనిచేయాలి. అప్పుడే ఆ శరీరానికి ఘనత ఉంటుంది, ఆ సంఘానికి ఘనత ఉంటుంది, ఆ సంఘం నిజమైనటువంటి సంఘంగా ఉంటుంది. లేకపోతే అది సంఘమే కాదు, అది శరీరమే కాదు, చచ్చుపడిపోయినటువంటి రోగగ్రస్తంగా ఉంటుంది, వ్యాధిగ్రస్తంగా ఉంటుంది, పనికిరాందిగా ఉంటుంది, పనికి మాలిందిగా ఉంటుంది. సో కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, 27వ వచనం చదువుకున్నా, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అందుండి వేరు వేరుగా అవయవాలై ఉన్నారు, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరు నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. దేవుడు కృపావరాలను కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా నా వరం ఏంటి, నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకపోతే నువ్వు ఏదో నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, పొలం కావాలి, బంగారం కావాలి, బిల్డింగ్లు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూ ఉన్నంతకాలం ఇక వాటి మీద ఆరాటం ఉంటుంది కాబట్టి అవి నీకు దూరం అయిపోతాయి, నీకు ఆశీర్వాదం ఉండదు, దేవుని దీవెన ఉండదు, అవి రావు, ఇవి రావు, అన్ని కోల్పోతావు. సో కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే దేవుని రాజ్యాన్ని గురించి అడగాలి, సేవని గురించి అడగాలి, పరిచర్ని గురించి అడగాలి. దేవా నీ రాజ్యంలో, నీ మందిరంలో, నీ చర్చిలో నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను ఏ పని చేయాలి, నేను ఏ విధంగా వాడబడాలి, నీ మహిమ కోసం, నీ రాజ్యం కొరకు నేను ఏ విధంగా వాడబడాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుణ్ణి అడుగుతారో, వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. ఓకే, బైబిల్ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి వాక్యాలు ఈ విధంగా మనతో ప్రతిరోజు సెలవిస్తా ఉన్నాయి పిల్లారా. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదేను చాలా అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎఫెసియన్స్ చాప్టర్ 4
అండ్ 12 నాలుగవ అధ్యాయము 12 వచ్చింది. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగు నియమించెను, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపురులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరసై ఉన్నాడు, ఆయన ఎందుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయించు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనొచ్చు ఉన్నది. ఎప్పుడైతే శిరస్సు అయినటువంటి క్రీస్తుతో ఈ శరీరం అంటకట్టబడి ఉంటుందో, ఈ సంఘం అంటకట్టబడి ఉంటుందో, సంఘము యేసు క్రీస్తుతో అంటకట్టబడి ఉంటారు, అప్పుడు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటారంట. అప్పుడు వస్తుంది అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి ఉండదు పిల్లల. దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మనకు అభివృద్ధి ఉండాలంటే, ఆశీర్వాదం ఉండాలంటే, నాలుగు వచనం కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండటకు మీరు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో పైవాడై ఉన్నవాడై, అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు యేసు ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లల. సో కాబట్టి సంఘం అనేటువంటిది శరీరముగా ఉండాలి, సంఘం అనేటువంటిది క్రీస్తుతో అంటకట్టబడి ఉండాలి, సంఘం యేసు క్రీస్తు ద్వారా కట్టబడుతూ ఉండాలి, దేవుని ద్వారా కట్టబడి బలపరచబడుతూ ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో సంఘము దేవునికి ఇష్టమైనటువంటి వాక్యానుసారంగాను దేవుని సంతోష పెట్టేదిగా ఉండాలి. సంఘం అంటే అదే, అలా గనక చేయకపోతే, ఆ సంఘము దేవుని సంతోష పెట్టకపోతే, ఆ సంఘము ఏమాత్రం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఉండలేదని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు రోమా పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. 12వ అధ్యాయము రోమా పత్రిక 12:7 ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించుదము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. దేవునికి స్తోత్ర. సో దేవుడు ప్రతి వ్యక్తికి ఒక్కొక్క పనిని ఇస్తా ఉన్నాడు. మన పని ఏంటో, మన బాధ్యత ఏంటో మనం తెలుసుకొని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. సంఘము క్రీస్తు శరీరముగా పనిచేయాలి, సంఘము దేవుని సంఘం, దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా సంఘానికి వస్తున్నాం వెళుతున్నాం అంటే వేస్ట్, సంఘంలో ఉండి కూడా వేస్తే, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా. దేవునికి లోబడేదే సంఘం, దేవుని మాట వినేదే సంఘం. దేవుని మాట వినకుండా పాస్టర్ గారు చెప్పింది వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా పనిచేస్తే అది ఆశీర్వాదము కాదు, దీవెని కాదు. నువ్వు సంఘంలో ఉండగాని నీకు ఆశీర్వాదాలు రావు. బిల్డింగ్ లో ఉంటున్నావు, సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే పిలువబడినటువంటి సమూహము,
సంఘం అంటే యేసు క్రీస్తు దగ్గర పిలువబడిన వారు. యేసు క్రీస్తుతో ఉండటానికి చర్చిలో, సంఘములో, దేవుని రాజ్యంలో మనము దేవుని పనిలో బిజీ కలిగి ఉండాలి. దేవుని ఆరాధించడంలో బిజీ కలిగి ఉండాలి. దేవుని స్తుతించడంలో బిజీ కలిగి ఉండాలి. దేవునికి మహిమ చెల్లించడంలో బిజీ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం స్తుతించి ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అదే చెబుతా ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళదాం ఇప్పుడు. 3వ అధ్యాయము 6 వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 3:6. ఈ మర్మ మీద అనగా అన్ని జనులు సువార్త వలన యేసు క్రీస్తు, క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మందలి సాటి అవయవములను వాగ్దానముతో పాలువారునై ఉన్నారని అనునదియే. సో యూదులైనా కానీ అన్యులైనా కానీ ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉన్నారు, పాలువారై ఉన్నారు దేవుని యొక్క వాగ్దానాల్లో అని చెప్పి అపొస్తలు పౌలు గారు చెబుతా ఉన్నారు. శరీర మందలి సాటి అవయవము, ప్రతి ఒక్కరు కూడా, యూదులు కూడా, యేసు ప్రభు నమ్ముకున్న యూదులు కూడా, అలాగే అన్యులు కూడా, భారతదేశంలో ఉన్నవారు, అమెరికాలో ఉన్నారు, యూరప్ కంట్రీస్లో ఉన్నవారు, అరబ్ కంట్రీస్లో ఉన్నవారు, లేకపోతే ఏషియా కంట్రీస్లో ఇంకా అనేకమైన కంట్రీస్, 50 పైగా కంట్రీస్ ఉన్నాయి. ప్రతి కంట్రీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా క్రీస్తు సంఘమే. వాళ్ళు ఏ చర్చి అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, వాళ్ళు ఏ సంస్థ అయినా, యేసు ప్రభు నమ్ముకున్నాడంటే యేసు ప్రభు సంఘం, యేసు క్రీస్తు సంఘం. కాబట్టి సంఘం అనేటువంటిది దేవుని రాజ్యంలో దేవుని పనిలో విస్తారమైనటువంటి ఫలితనాన్ని కలిగి ఉందని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. 7వ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా, అంటే మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా దేవుడు అంత ఆధిక్యతను మనకిస్తా ఉన్నాడు పిల్లలారా. సంఘానికి, దేవుని బిడ్డలకు అంత ఆధిక్యతను ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలముగా మనము దేవుని సంఘంలో మన పనిని మనము చేస్తూ ఉండాలి. ఎవరు పని వాళ్ళు చేయాలి. నాకే పని లేదు, నేను చక్కగా వెళ్తాను, కూర్చుంటాను, ప్రార్థన చేసుకుంటాను, వచ్చేస్తానంటే అది చచ్చుబడిపోయిన దాని కింద లెక్క, రోగంతో ఉన్న దాని కింద లెక్క. నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తిని ఇచ్చినప్పుడు, బలాన్ని ఇచ్చినప్పుడు, జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు నీ శరీరాన్ని సమర్పించుకోవాలి దేవునికి. అదే రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి, దేవుని పనికి సమర్పించుకోవాలి, దేవుని సేవకు సమర్పించుకోవాలి, ఉత్తమమైన దానికి సమర్పించుకోవాలి, శ్రేష్టమైన దానికి సమర్పించుకోవాలి, దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి, దేవుని ఇష్టానికి సమర్పించుకోవాలని రోమా పత్రిక 12:1-2 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, సంఘము ద్వారా జ్ఞానాన్ని ఇప్పుడు తెలియచేయబడవలనని ఉద్దేశించి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అపొస్తలు పౌలు గారు చెబుతున్నారు, శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించడానికి, ప్రకటించబడాలంట, జ్ఞానంతో ప్రకటించబడాలి, ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఒక ఆత్మను కూడా నడిపించరు చర్చిలోకి, సువార్త ప్రకటించరు, చర్చి పనులు చేయరు, సేవకుడికి సహకరించరు, సేవకుడి కుటుంబానికి ఆదరణగా ఉండరు. లాభం ఏముంది సంఘానికి? సంఘము పరిచర్య చేయకపోతే, సేవ చేయకపోతే, సేవ సంఘాన్ని విస్తరింపజేసేటట్లుగా ప్రయాసపడకపోతే
ఏదో విశ్వాసులు మేము బాప్తిస్మ తీసుకున్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నా, చర్చికి వెళ్తున్నా, వస్తున్నా అని అంటే లాభం ఏంటి? అవయవం అనేటువంటిది చచ్చుపడిపోవద్దు, పనిచేయాలి, యాక్టివ్గా ఉండాలి, బలం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 11వ వచనం, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వ కాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేట పరచుటకును పరిశుద్ధులందరిలో అల్పులుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతుము చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము తండ్రిని, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహదైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడవును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తూ ఉన్నాను అని చెబుతా ఉన్నాడు పిల్లాడు ఇక్కడ. సో కాబట్టి దేవుని సంఘము దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిని చేస్తూ ఉండాలి, దేవుని పనిని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దానిని మనము మనకి ఇవ్వబడినటువంటి దాని బాధ్యతగా చేయాలి. చెప్పినా చెప్పకపోయినా, ఎవరన్నా చెప్పినా చెప్పకపోయినా మనం ప్రేరేపించబడి చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి, సంతోషంగా చెయ్యాలి. దేవుడు వాక్యములో ఆయన వాక్యము ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడుతూ దేవుని పని మనం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని పని మనం చేస్తామో, సేవలో పరిచర్యలో మనం ముందుకెళ్తామో, అప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, స్తోత్రాలు. ఇలాగ సంఘము ఫలితనం కలిగి దేవుళ్ళో ఆనందించాలని బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, ప్రభువులో మనం ఆనందించాలి, వాక్యంలో మనం ఆనందించాలి, ఎల్లప్పుడు కూడా దేవుని యందు మనము ఆనందించాలని బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నా, మళ్ళీసారి గుర్తు చేసుకున్నా, ఎఫెసీ పత్రిక 4:16 ఆయన ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలమ చేత అతుక్కబడి, ప్రతి కీలు వలన కలిగిన బలమ చేత అతుక్కబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచు ఉన్నది. కేళ్లతోను, నరాలతోను, ఎముకలతోను, కండరాలతోను, మూలుగుతోను, అన్నిటితో కూడా సంఘము ఒకదానికి ఒకటి క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటా ఉంది. క్రీస్తు సంఘము, దేవుని సంఘము, పిలువబడిన వారు, బాప్తిస్మ తీసుకున్న వారు, మారు మనసు పొందిన వాళ్ళు, పాపక్షమాపణ పొందిన వాళ్ళు కూడా సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, సంఘాన్ని అభివృద్ధి చేసుకునే వాళ్ళుగా ఉండాలి, సంఘాన్ని వృద్ధి చేసుకునే వాళ్ళుగా ఉండాలి, దేవుని సంఘాన్ని. హల్లెలూయా. సో యేసు క్రీస్తుతో మనం ఉంటేనే, యేసు క్రీస్తులో ఉంటేనే, శిరస్సును హత్తుకుంటేనే ఇవి జరుగుతాయి. చాలా మంది శిరస్సును హత్తుకోవట్లా, యేసు ప్రభుని హత్తుకోవట్లా. అందుకే యేసు ప్రభు మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడతారు? అందుకే పనులు చేయరు, సేవ చేయరు, సేవకు సహకరించరు, సేవకులతో సహకరించరు, సేవలో నిలబడరు, దేవుని స్తుతించరు, జస్ట్ వస్తారు, వెళ్ళిపోతారు, మధ్యలో ఎప్పుడు కనపడరు. ఇక ఇక ఆదివారమే వాళ్ళు ఏందో పెద్ద డ్యూటీ చేస్తున్నట్లు, ఆదివారం డ్యూటీ. కొంతమంది ఇలాగుంటారు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలా ఉండకూడదని చెబుతా ఉంది. సంఘం అనేది ప్రతిరోజు
అవయవాలు ఏ విధంగా అయితే శరీరంలో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషము కలిసి పని చేసుకుంటా ఉంటాయో, అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయో, విస్తరింప చేసుకుంటూ ఉంటాయో, అట్లా సంఘము కూడా కలిసి ఉండాలి. ప్రతి క్షణం కలిసే ఉండాలి, ప్రతిరోజు కలిసే ఉండాలి, ప్రతి పనికి ముందుగా ఉండాలి, చేయూతగా ఉండాలి. దేవుని పని చేయటానికి నీ దగ్గర పైసలు లేకపోతే పని చెయ్యి, శరీరం ఉంది కదా. ఒకవేళ పని చేయడం చేత కాకపోతే పైసలు ఉంటే పైసలు ఈ దేవుని పని కోసం నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి. నువ్వు వెళ్ళటం చేత కాకపోతే వెళ్ళే వాళ్ళని పంపించాలి, సువార్త ప్రకటించే వాళ్ళకి సహకరించాలని ఉంది బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, దేవుని శరీరాన్ని బలపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సంఘాన్ని బలపరుచుకోవాలి, సేవ చేయాలి, పరిచయం చేయాలి, దేవునికి మహిమకరంగా దేవుని సువార్తలో మనం ఉండాల్సినారా. లూకా సువార్త 8వ అధ్యాయం అదే చెబుతా ఉంది. 1-2 వచనాలు మనం చదువుకుంటే లూకా సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. రక్షించబడిన వాళ్ళు, పిలువబడిన వారు, విమోచించబడిన వారు, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, భయంకరమైనటువంటి నానా రకాల వ్యసనాలను విడిపించబడిన వారంట, అందరు కలిసి యేసు ప్రభుతో ఉండి వారు యేసు ప్రభుతో కలిసి సేవ చేస్తున్నారు. సంఘం అది, అది సంఘం. వారి ఆస్తులు కూడా ప్రభుతో సేవ చేస్తూ ఖర్చు చేస్తున్నారని ఉంది అక్కడ. అపోస్తుల కాలంలో కూడా ఆస్తులున్నవారు, డబ్బులున్నవారు వాటిని అమ్మేలా తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, సంఘములో మందిరములో పెట్టారు. మందిరములో ఆహారం సమృద్ధి ఉండాలి, అప్పుడే పనులు జరుగుతాయి. నువ్వు శరీరమును సమర్పించుకొని పని అన్నా చేయాలి, నీ వల్ల కాకపోతే పని చేయకపోతే డబ్బులన్నీ ఇచ్చి పని చేపియాలి. డబ్బులు ఇవ్వరు, పని చేయరు. ఆదివారం ఒక్కరోజు ఒక బొమ్మల్లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు కొంతమంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అలాగ మనం ఉండకూడదు. కొంతమంది మానుకుంటారు, చర్చికి రాడు, ఏదో వాళ్ళకి ఇష్టమైతే వస్తారు లేకపోతే లేదు, సెలవు ఉంటే వస్తారు లేకపోతే లేదు, నచ్చితే వస్తారు లేకపోతే లేదు. అలా కాదు, కొందరు మానుకుంటున్నట్లుగా మీరు మానుకోకూడదు అని ఉంది దేవుని సంఘం, దేవుని వాక్యంలో. దేవుని సంఘానికి వెళ్ళటానికి మానుకోకూడదు, దేవుని ఆరాధించటం మానుకోకూడదు, సువార్త ప్రకటించటంలో చేయూతగా ఉండాలి. సువార్త రక్షించబడిన నువ్వు సహకారంగా ఉండకపోతే ఎలా సువార్త ప్రకటించబడుతుంది? సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారికి ఆయన ప్రింటింగ్ మిషన్ పెట్టుకుంటాడా? గవర్నమెంట్ ఆయన పర్మిషన్ ఇస్తుందా? ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని డబ్బులు కొట్టుకొని చేసుకోరా బాబు నీ పని నువ్వు చేసుకుంటానికి. సంఘం సహకరించాలి, సంఘమే ఇవ్వాలి, సంఘమే పని చేయాలి, సంఘాన్ని సంఘమే డెవలప్ చేసుకోవాలి. గొర్రెలు తమ యొక్క గొర్రెల మందని, గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలా పశువులన్నీ కూడా జ్ఞానం లేక, మనంత జ్ఞానం లేకపోయినా, మనంత బలం లేకపోయినా, మనంతగా గొప్ప వాళ్ళు కాకపోయినా, అవి వాటి మందను అవి అభివృద్ధి చేసుకోండి. ఒక చిన్న ఉడతను చూశాను నేను. ఆ ఉడత ఏం చేస్తున్నాడు, ఒక పాము తన పిల్లని చంపి తినటానికి తన యొక్క ఆ యొక్క పాము యొక్క పొడవు ఉంటుంది కదా, ఆ తోక నుండి అట్లా చుట్టేసుకుంటా వస్తా ఉంది. ఈ ఉడత ఇడిచిపెట్టకుండా ఆ పాముని చివరికి బెదిరేసి భయపెట్టే చేసి దాన్ని దాని యొక్క కట్లలో నుండి లేకపోతే బంధకాల్లో నుండి ఆ ఉడత పిల్లని తీసుకొని బయటికి తీసుకొచ్చేసి చెట్టు మీదకి తీసుకొని వెళ్ళిపోయింది. చూసారా, ఓ జంతువుకి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కానీ మనిషికి బుద్ధి ఉంటుందా, తెలివి ఉంటుందా, జ్ఞానం ఉంటుందా? ఏ కాడికి నేనే బాగుపడాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా ఇల్లు బాగుంటే చాలు, ఎట్లా బాగుంటుంది? నువ్వు దేవుని సంఘంలో దేవుని సంఘంతో కలిసి ఉండకపోతే, పరిచర్యలు ఉండకపోతే, సహకరించకపోతే, సంఘము ఏ విధంగా అవయవాలు, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఒకటి కష్టపడుతున్నప్పుడు చూస్తూ ఉందనుకండి, ఇంకొక అవయవము అసలు చూస్తూ ఉంటుందా? ఉండదు. అట్లాగా చూస్తూ ఉంటుందంటే అది అవయవం కాదు, అది బయట ఉండాలి. ఏ అవయవం కూడా చూస్తూ ఉండదు. ఒక పని చేస్తూ ఉండదు, చెయ్యి పని చేస్తుంటే కాలు సహకరిస్తుంది, నడుచుకుంటే వెళ్తుంది, నడుచుకుంటే వెళ్ళకపోతే పని కాదు కదా. అలాగనే కన్ను, అలాగనే చెవి, అలాగనే ముక్కు. అందుకే పోసిన పౌలు గారు 12వ అధ్యాయం చెప్పాడు, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, ప్రతి అవయవం ఒక పని కలిగి ఉంది.
తప్పగా పనిచేయాలి. సంఘంలో చాలా మంది పనిచేస్తామని చూస్తూ ఉంటారు, దిక్కులు చూస్తారు, కొంతమంది ప్రేక్షకుల్లా చూస్తారు, పనులు చేయరు, సంఘానికి సేవ చేయరు, పరిచర్ చేయరు, సరే బయటికి సువార్త ప్రకటించరు. ఒక ఆత్మ రక్షించి, రక్షణలో నడిపించి, దేవుని వాక్యంలోకి నడిపించి, ప్రార్థన ద్వారా బలపరిచి, సంఘానికి నడిపించరు, ఏ పని చేయరు. సంఘం ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎట్లా సేవ జరిగింది, ఎట్లా పరిచర్ జరుగుతుంది, ఎట్లాగా ఆశీర్వాదకరంగా ఉంటుంది? శరీరానికి భోజనం పెట్టి నీళ్లు పోసి, నీళ్లు త్రాగి, అలా కావలసినటువంటి ఆహారాన్ని తిని మనం పోషించుకుంటాం, దాన్ని శుభ్రం చేసుకుంటాం, దానికి గాయమైతే మందేసి కట్టు కడతాం. ఇట్లా ఎన్నో రీతులుగా సంఘం కూడా అలాగే పనిచేసుకోవాలి పిల్లారా. సంఘాన్ని శరీరాన్ని పోలుస్తున్నాడు దేవుడు. శరీరానికి శిరస్సుని నేనే అంటున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు మాట వింటూ, యేసు ప్రభు చెప్పింది చేస్తూ సంఘములో సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు ముందుకు సాగి వెళ్ళాలి. అది మనకి ఆశీర్వాదము. ప్రార్థన చేయాలి, నీకు తెలియకపోతే ప్రభువా నా పనేంటో నా చెప్పు, పని చేయటానికి శక్తి నువ్వు. వారంలోనే కాదు, ఏదో ప్రేక్షకుల్లాగా వెళ్ళిపోయి వాక్యం వినేసి రావటమే కాదు, మధ్యలో వెళ్ళి నేను కూడా ఏదో పని చేయాలి. ఏ పని ఉందో చూడాలి. నా పని, నా బాధ్యత నేను చేయాలి. చేయకపోతే నువ్వు శరీరంలో అవయవానివే కాదు. శరీరంలో ఏ అవయవం కూడా మౌనంగా ఉండదు. అట్లాగా నువ్వు మౌనంగా ఉంటున్నావంటే శరీరానికి సంబంధించిన దానివి కానే కాదు, శరీరానికి సంబంధించిన కానే కాదు, ప్రతి అవయవము పని చేయాలి. దేవునికి స్తోత్ర. అప్పుడే ఆ శరీరానికి అభివృద్ధి ఉంటుంది, ఆ సంఘానికి అభివృద్ధి ఉంటుంది, ఆ సంఘము దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ చేతులు పని దీవిస్తాడు, నీ రాకపోకలు దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి యొక్క పనులు అన్ని దీవెనకరంగా ప్రభువు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయాలని, మన సంఘము, మనము అలాగనే సంఘం అంతా కూడా ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా ఉండాలని ప్రార్థన చేయాలి మనం ప్రతిరోజు కూడా. సంఘం అంటే ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికో, ఒక సంస్థకో, ఒక ఒక పేరుకో సంబంధించింది కాదు. పిల్లార పేర్లు పెట్టుకుంటారు కొంతమంది, ఆ పేరుకు సంబంధించింది కాదు. క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు సంబంధించినటువంటిది. ప్రార్థన చేసుకుందాం అందరికి కూడా. ఇదను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధించుదాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటూ ఉన్నాం, నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, అభిషేకాన్ని కుమరించండి నాయన. మా పనిలో మేము జాగ్రత్త కలిగి నాయన, మా పనిలో మేము చాలా శక్తితోనూ బలముతోనూ పనిచేయటానికి మమ్మల్ని దీవించండి. మా కుటుంబాలు దీవించండి, మా జీవితాలను దీవించండి, మాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఈ దినం కూడా మరి దేవుని వాక్యం వినటానికి లైవ్ లో వీక్షిస్తూ, లైవ్ లో వింటున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ మనం తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా తోడై ఉండి నడిపిస్తుంది కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.